ఓకే ఇప్పుడు మాల్ అంటే ఇందులో అంటే హైలైట్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే అగౌరా క్యారెక్టరా లేకపోతే మామూలుగా ఈ ఒక డైలాగ్తో చెప్పారు ఆ క్యారెక్టర్ అని చెప్పవచ్చా ఎక్కువ హైలైట్ అంటే అగౌరా క్యారెక్టర్ అయినా టు బి ఆనెస్ట్ చెప్తున్నానండి సినిమా చూసిన తర్వాత రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా మళ్ళీ మాట్లాడతారు ఈ సినిమాలో పర్టికులర్గా ఈ సీన్ హైలైట్ ఈ ఎపిసోడ్ హైలైట్ అలా లేదు ఎంటైర్ సినిమా మొత్తం హైలైట్ హైలైట్ ఈచ్ వన్ ఫ్రేమ్ చూస్తే అలా ఉంటుంది అంటే ఆ మేకింగ్ ఎలా అంటే అంత వర్క్ చేసాం 150 వర్కింగ్ డేస్ షూట్ చేశారు 240 కాల్ షీట్స్ 112 డేస్ పైన యాక్షన్ సీక్వెన్స్ ఓకే 96 డేస్ ఫ్యాంటమ్ కెమెరా వాడాం అంటే మీరు ఆ గ్రాండ్ ఇయర్ ఆ విజువల్స్ అన్నారే 96 డేస్ అంటే నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు ఏ సినిమాకి అన్ని రోజులు ఫ్యాంటమ్ కెమెరా వాడినట్టు అంటే సినిమా అలా ఉంటుంది ఓకే బాలకృష్ణ గారితో మీకు ట్రావెల్ ఎప్పటి నుండి ఉంది సార్ ఈ సినిమా నుంచి ఈ సినిమా నుండి ఈ సినిమా నుంచి ప్రీవియస్గా ఏం ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు సార్ బాలకృష్ణ కలవలేదు అభిమానమా ఆబ్వియస్లీగా సీనియర్ ఇయర్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది అభిమానం అంటే ఆబ్వియస్లీగా ఉంటుంది కదా అంటే మీరు ఫ్యానా యాజ్ ఎ ఫ్యాన్గా ప్రొడ్యూస్ చేశారా లేకపోతే ఎట్లా టు బి ఆనెస్ట్ అంటే ఫ్యాన్ అంటే నేను బాలకృష్ణ అర్థం సినిమా చేస్తున్నాను కాబట్టి బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పడం అది అబద్ధమైంది ఎవరైనా ఒకసారి ఫ్యాన్ అవుతే ఆ హీరోకి హిట్ ఉన్నా ప్లాప్ ఉన్నా అతను చచ్చేంతకాలం అతనికే ఫ్యాన్ అది బాలకృష్ణ గారికి కానీ ఎన్టీఆర్ గారిని ఎవరైనా ఒక ఫ్యాన్ ఉన్నారంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని రోజులైనా సినిమాలు హిట్స్ అయినా ప్లాప్స్ అయినా వాళ్ళకే ఫ్యాన్ ఉంటారు ఓకే ప్లాప్స్ అయినా 4 రోజులు ఆ సినిమా చూడడం మానేస్తారేమో బట్ ఎప్పుడో ఒకసారి మళ్ళీ హిట్ సినిమా వచ్చిందంటే మళ్ళా ఎప్పుడో ఉన్న అభిమానం వచ్చి అలానే ఉంటుంది బట్ నేను బేసిక్గా కృష్ణ గారి ఫ్యాన్ని ఆ తర్వాత మహేష్ గారి ఫ్యాన్ని అంతే